తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా కేటీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు సెటైల్ వేసుకున్నారు. కేటీఆర్ ప్రసంగం మధ్యలోనే మైక్ అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాన్ రిలయబుల్ ఇండియన్ అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని అన్నారు. సిరిసిల్లలో చీమలు పెట్టిన పుట్టలోకి ఆయన ఎంటర్ అయ్యారంటూ వ్యంగ్యంగా విమర్శించారు. చీమలు పెట్టిన పుట్టలోకి వచ్చిన పాము అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కేటీఆర్. అసలు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఎవరంటూ కౌంటర్ ఇచ్చారు. సీనియర్ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కోమటిరెడ్డి, దామోదర రాజనరసింహ లాంటి చీమలు పెట్టుకున్న కాంగ్రెస్ పుట్టలో దూరిన పాము ఎవరో అందరికీ తెలుసునంటూ సటైలు పేల్చారు కేటీఆర్. ఇక ఎన్ఆర్ఐ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకుంది ఎవరని ప్రశ్నించారు. అసలు దేశంలో నాయకులే లేనట్టు విదేశాల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. దామోదర రాజనరసింహ పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన మధ్యలో వివరణ ఇచ్చారు. అధిష్టానం ఏది చెబితే దాన్నే కాంగ్రెస్ నేతలు శిరసా వహిస్తారని చెప్పారు. అయితే ఈ వివరణకు కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తాను చెప్పేది కూడా అదేనని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు లేరని, హైకమాండ్ నామినేట్ చేసిన వ్యక్తి సీఎం కుర్చీలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన భాష మారలేదని, ఉన్నతనం తెచ్చిపెట్టుకుంటే రాదని ఎద్దేవా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.